शुक्लांबरधरम विष्णु सचिवन्नम चतुर्भुजम प्रसन्न वदनम ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कम गजानन महार्निजम अनेक दंतम भक्तानाम एक दंतम उपास्मे अंदर की ना हृदयपूर्वक नमस्कार इप्पुडु मनं जनवरी नेल 2023 नुंचि डिसेंबर 2023 वरकु कूडा 12 राशुल वाळ्ळकि గ్రహాలు మారిపోతున్నాయి. వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో గురుగ్రహము ముందుగా శనిగ్రహము. ఆయన శనీశ్వరుడు 18 జనవరి నుంచి మకర రాశిలోంచి కుంభరాశిలోకి మారుతున్నాడు ఆయన. అలాగే గురుగ్రహం 2023 ఏప్రిల్ 22 నుంచి ఆయన మీనంలోంచి మేషంలోకి మారుతున్నాడు. అలాగే రాహు కేతువులు కూడా 31 అక్టోబర్ నుంచి మేషంలోంచి మీనంలోకి రాహు అలాగే కేతువు తులలోంచి కన్యా రాశిలోకి మారుతున్నాడు. ఈ గ్రహాలు మేజర్ గ్రహాలు. 4 గ్రహాలు ఈ సంవత్సరం మారడం వల్ల 12 రాశుల వాళ్ళకి వివిధమైనటువంటి మంచి మంచి కార్యక్రమం ఎలా చేయాలి, మంచివి ఎలా ఉంటాయి, ఈ గ్రహ ప్రభావం మీ మీద ఎలా ఉంటాయి, మంచి చెడు ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం ప్రతి రాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మీరు వ్యక్తిగత జాతకాలు అనేవి చాలా ఉంటాయండి. ఇప్పుడు మనం అంతా గోచారం చెప్పుకుంటున్నాం కదా. గోచారం అనేది చాలా మందికి కొన్ని లక్షల మంది ఉంటారు. సో ఏ ఒక్కటి కూడా ఏ ఒక్కటి పాయింట్ చెప్పినా మీకు అన్వయించుకోకూడదు. ఎందుకంటే మీకుంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన టైం ఉంటుంది కదా సంవత్సరం, అదొకటి. టైం ఏ టైంలో పుట్టారు అదొకటి ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉంటే మీకు లగ్నాలు ఎలా ఉన్నాయి, జరుగుతున్న దశలు ఎలా ఉంటాయి, అసలు మీకు ప్లానిటరీ పొజిషన్ ఎలా ఉందో మనకు తెలుసుకోవచ్చండి. అది తెలుసుకున్న తర్వాత ఈ గోచారం కూడా యాడ్ చేసుకుంటే అప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఈ నెంబర్కి మా ఆది ఆస్ట్రాలజీకి సంప్రదిస్తే తప్పకుండా నేను పరిశ్రమ మార్గాలు చెప్తాను. ఒకవేళ నా ఫోన్ ఎంగేజ్లో వస్తే దయచేసి ఏమనుకోవద్దు. మీరు వాట్సాప్లో మీ మెసేజ్ డీటెయిల్స్ పెడితే తప్పకుండా చెప్తాను. చాలా షార్ట్ స్పాన్లోనే లేట్ చేయకుండా డిలే చేయకుండా తప్పకుండా మీకు చెప్తాను. ఇప్పుడు మనం సింహరాజు గురించి తెలుసుకుందామండి. సింహరాజు వాళ్ళకి ఏంటి బ్రహ్మాండం అంటే, బ్రహ్మాండం అంటే మంచి చెడులు కలిసి ఉంటాయి మీకు. సో బ్రహ్మాండం అని చెప్పకూడదు, మంచి చెడులు పర్ఫెక్ట్ కలిసి ఉంటాయి. బ్రహ్మాండంలో నేను చెప్తా కూడా, ఎందుకంటే ఏప్రిల్ నుంచి గురుదృష్టి ఉండటము, జనవరి నుంచి కూడా శరదృష్టి ఉండడం వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, కానీ కష్టపడి విజయం సాధిస్తారు. విజయం సాధించడంలో గురు భగవాను మీకు అండగా ఉంటాడు. సో ప్రతి పని మీరు కష్టపడితే కానీ విజయం సాధించలేరు అని తెలిసిపోతుంది. మీరు స్థిరమైన నిర్ణయాలు, స్థిరమైన స్వభావం, స్థిరమైన ఆలోచనలు కలవారు. మీరు సింహరాశి వాళ్ళకి అంటే కొద్దిపాటి భయం ఉంటుంది మనసులో, సాహసించి ముందుకెళ్ళారు. కానీ తెలివైన వారు, ఎదుటి వాళ్ళు కలిపేసే తత్వం మీకు బాగా ఉంది. జాలి దయ మీకు ఎక్కువ కదా, ఖచ్చితమే అంతే. ఎందుకంటే గురు భగవాన్ని చూస్తారు కదండి, ఏమాత్రం భయపడే సంవత్సరం లేదు. స్థిరంగా మీరు విజయం సాధించేస్తూ ఉంటారు. సరే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ విషయంలో ధనం విషయంలో, ఈ విషయం అంటే ధనం కుటుంబ విషయంలో ఈ సంవత్సరం కూడా ఏమాత్రం ఇబ్బంది పడే సంవత్సరం లేనే లేదు. దట్టు అంటే అదేంటంటే, గురుడు మీకు ద్వితీయ భావాన్ని చూడడం వలన ద్వితీయ స్థానాన్ని అక్టోబర్ నవంబర్లో కేతు ఉంటాడు కూడా, వేరే విషయము. గురు భగవానుడు ఏప్రిల్ నుంచి చూడడం వలన ధనాదాయం ఉంటుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతుంది అంటే ఏమాత్రం సందేహం ఉందా? ఏమి లేదు, పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా చెప్పాలంటే మీ ముఖ వర్చస్సు పెరుగుతుంది, ఎప్పుడు ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుటుంబంలో వృద్ధి, మంచి పేరు, అద్భుతమైన ప్రగతి సాధించడానికి గురుదృష్టి ఏప్రిల్ వరకు బ్రహ్మాండంగా ఇచ్చాడండి. వేళ్ల పట్టు భోజనం మీరు ఎక్కడున్నా చేసి తీరుతారు. భోజనం అంటే భోజనం కాదు, కడుపు నిండడానికి మంచి పదార్థాలు మీకు వచ్చి తీరుతాయి అంటే సందేహం లేదు. ధనం ఈ సంవత్సరం మొత్తం ఏప్రిల్ వరకు అద్భుతం, ఏప్రిల్ తర్వాత బాగోతం కాదు, ఏప్రిల్ వరకు అద్భుతంగా ఉంది. గురుడే మళ్ళీ ఇస్తాడు చెప్తారు, అది కూడా చెప్తాను. ఖచ్చితంగా ద్వితీయ భావం పర్ఫెక్ట్గా ఉంది. కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు, వాళ్ళకి బాగుంటుంది. యాంకరింగ్ గుర్తులు ఉంటారు, గురుడు ప్రభావం కదండి, యాంకరింగ్ గుర్తులు ఉంటారు, అది ఉంటుంది. జ్ఞాన ప్రదాత కాబట్టి జ్ఞానం కూడా తెలివితేటలు బాగుంటాయి, జ్ఞాపశక్తి ఎక్కువ. ఒకసారి మీకు చెప్తే తర్వాత ఎప్పుడు అడిగినా కూడా చెప్పేస్తారు మీరు, అంత తెలివితేటలు ఉన్నాయి, అద్భుతం. సో మీరు ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు. చూడండి భగవానుడు కూడా మీకు 20 అంటే ఏప్రిల్ గురించి చెప్పుకుందాం, డేట్ అని అవసరం. ఏప్రిల్ నెలలో మీకు గంగా పుష్పాలు వస్తున్నాయి కాబట్టి అక్కడి నుంచి మీకు గురు భగవానుడు మేషరాశిలో ఉండి మీ తృతి మూడో భావాన్ని చూస్తున్నాడు కాబట్టి ప్రయాణాలు చేస్తుంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు, స్పోర్ట్స్ రంగంలో అమ్మాడైన ప్రగతి సాధిస్తుంటారు. కొంతమంది పత్రికా రంగం ఉంటారు సరే, న్యూస్ రీడర్స్ అంటారు కదా, వాళ్ళలో డెవలప్ అవ్వడము, ఇట్లా మూడో భావం పర్ఫెక్ట్గా ఉందండి. మీరు స్థిరమైన స్వభావం గల వాళ్ళు కాబట్టి ఏ పని అప్పు చెప్పినా స్థిరంగా దాన్ని కంప్లీట్ చేసి విజయం సాధిస్తారు, ధైర్యంగా ఉంటారు. మీ తోబట్టు వాళ్ళు కూడా ధైర్యం ప్రసాదిస్తారు. ముఖ్యంగా మీ తమ్ముళ్ళు ఉంటారు కదా మీకు, వాళ్ళు చాలా అద్భుతమైన ప్రగతి సాధిస్తారు. ఇంకా చిన్న విషయం ఏంటంటే, ఫోర్త్ భావాన్ని శని చూస్తున్నాడు. సో ఫని శని చూడడం మంచిది కాదు కదా, ఫోర్త్ భావాధిపతి బాగున్నప్పటికీ కూడా ఫోర్త్ భావాన్ని కుంభం రాశిలో ఉన్నటువంటి శని భగవాన్ చూస్తున్నాడు. చూడడం వల్ల ఏమవుతుంది, శని భగవాన్ చూడడం వల్ల ఎడ్యుకేషన్లో ఇబ్బంది పడతారు, చదువు విషయంలో వెనకబడిపోతుంటారు. మీరు కష్టపడి చేస్తే తప్ప విద్యలో రాణించలేరు.
అలాగే మీ మదర్ గారు తల్లిగారు ఆరోగ్య పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ ఈ సంవత్సరం మొత్తం మీద కొద్దిగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అందరికీ కాసుమా మీ మీ దశలు చూసుకుంటూ ఉండండి. అందరినీ ఏ ఒక్కరికి చెప్తాడు కాదనమాట. సో దశల ప్రకారం ఉంటుంది. ఇలాగా మీరు ఏ వాహనం కొనుక్కోవాలన్నా ఆభరణాలు కొనుక్కోవాలన్నా ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టేసి కొనుక్కుంటూ ఉంటారు. కాబట్టి కొంచెం ఆచితూచి కొనుక్కోండి. కానీ ఇక్కడ ఇంకో భావం చెప్పాలి, పంచమ భావం. గురుదృష్టి ఏప్రిల్ తర్వాత నుంచి పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అంటే ఏప్రిల్ తర్వాత నుంచి ఈ సంవత్సరం లోపల మీకు సంతాన యోగం కలగబోతోంది. ఎందుకని చెప్పాలి, నేను ఫిఫ్త్ హౌస్ లార్డ్ గురుడు ఫిఫ్త్ భావాన్ని చూస్తున్నాడు. సంతానం పర్ఫెక్ట్గా ఉంటారు, మీకు జనాకర్షణ పర్ఫెక్ట్గా చాలా బాగుంది. సాహిత్య రంగం, గురుడు సాహిత్యం కదండి, సాహిత్యంలో వృద్ధి చేస్తాడు. కొంతమందికి వేదాలు చదువుకుంటుంటారు కదా, వేదాలు పంచభావం అది చూస్తాం కదండి, వేద పండితులకి అంటాం కదా, వేదాలు చదువుకున్న వాళ్ళు కూడా మంచి అదృష్టం తోడవుతుంది. సంవత్సరం మొత్తం కూడా వేద పండితులకి మంచి సంవత్సరము, మంచి కాలం అనేది ఖచ్చితంగా నేను చెప్తాను వాళ్ళకు బ్రహ్మాండంగా ఉండాలని. సో వేద పండితులు అద్భుతంగా ఉంటారు. ఎందుకంటే వేదాల శాస్త్రాలు పంచమభావం కూడా నేను చూస్తాను కాబట్టి చెప్తున్నా. పంచమభావాన్ని టెలివిజన్ రంగం, సినిమా రంగం పర్ఫెక్ట్గా ఉంటుంది, గురు దృష్టి కదా. కళారంగం వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. ఏదైనా అవ్వచ్చు, సాహిత్యంలో ముందు బాగా పట్టు సంపాదిస్తారు. ఎందుకని చెప్తున్నాను, కవితలు రాయడము లేకపోతే నాటకాలు రాయడము, కొన్ని స్టోరీస్ రాస్తుంటారు కదా, బాగా ఇష్టం కదా మీకు, పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఇక్కడ సప్తమ స్థానం గురించి చెప్పుకుంటే, సప్తమ స్థానంలోనే చెరున్నాడు మంచిదా కాదు కదా, సిక్స్త్ హౌస్ లార్డ్షిప్ వచ్చింది కాబట్టి సప్తమ స్థానంలో సరి మంచివాడు కాదు. కానీ సప్తమ స్థానంలో దిగ్బలత్వంలో ఉంటుంది కదా, మరి అది మర్చిపోకూడదు. మనం దిగ్బలత్వంలో ఉన్న చరి భగవాడు మంచి చేస్తాడు, అంటే త్వరగా వివాహ శుభ కార్యాలు చేసేస్తుంటాడు. కొంతమందికి మాత్రము వాళ్ళ వాళ్ళ జాతకాల రీత్యా డిలే చేసేస్తుంటాడు, డిలే చేస్తుంటాడు మ్యారేజ్ విషయంలో, అంటే వివాహాలు కుదర్చడము వివాహాలు అవడము కొద్దిగా డిలే చేస్తూ ఉంటాడు. కొంతమందికి వ్యాపారాల్లో నష్టం కలిగిస్తూ ఉంటాడు. ఇవన్నీ పక్కకు పెడితే శని భగవానుడు మంచి చేయడానికే ఎక్కువ అవకాశాలు. దిగ్బలత్వంలో ఉన్న శని భగవానుడు కుంభరాశికి సింహరాశికి మంచిది కాకపోయినా వివాహం చేసి తీరుతాడు, అదే డౌట్ లేదు. ఇక్కడ చూడండి, అష్టమంలో గురుడు ఉన్నాడు, అష్టమాధిపతిగా అష్టమ స్థానంలో ఏప్రిల్ వరకు ఉంటాడు కాబట్టి యోగానే ఇస్తాడు. అంటే మీకు తలవంతలంకి వచ్చే ధన యోగాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. ఈ గురు భగవాన్ అంటే భాగ్యంలోకి మారుతాడండి. ఇక్కడ మీకు అదృష్టం ఏంటంటే 22 ఏప్రిల్ నుంచి, అంటే గంగా పుష్కరాలు వచ్చినప్పటి నుంచి మేషరాశిలోకి గురుడితో కలిసిన రాహు ఉండడం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా అదృష్టం మీకు తోడవుతుంది అన్నది సందేహం లేదు. భాగ్యంలో ఉన్న రాహు అదృష్టాన్ని ఇస్తాడు, విశేషించి రాహువే ఇస్తాడు గురు యొక్క ప్రభావాన్ని కూడా. అలాగే ధనయోగాన్ని సృష్టిస్తాడు, ధనాన్ని ఇస్తాడు, విశేషించి దైవభక్తి దేవుడికి ఆధ్యాత్మిక చింతన ఉండేది ఖచ్చితంగా చేస్తాడు. శని భగవాన్ కూడా చూస్తున్నాడు కాబట్టి చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యాపారాల్లో సక్సెస్ రేట్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడంటే ఫైనాన్స్ రంగంలోనూ, అలాగే ఎడ్యుకేషన్ విషయంలోనూ, బ్యాంకింగ్ వ్యవస్థ వ్యవహార వ్యాపారాల్లోనూ విశేషమైన ప్రతిభ కనపరుస్తుంటారు. అలాగే MBBS డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, వృత్తి అంటే వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు అద్భుతంగా రాణి తీరుతారు. శని భగవాన్ ఉన్నాడు కాబట్టి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడము, పుణ్య నదుల్లో స్నానం చేయడము, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడము ఇవన్నీ జరుగుతాయి. అది ఒకటైతే భాగ్యస్థానం ఏమో తండ్రి గారి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా బాగుంటుంది, అంతా డౌటే లేదు. శని భగవాను వలన కొన్ని వ్యాపారాలు, అంటే సపోజ్ కోలు, ఈ ఐరన్ స్టీల్ అంటాం కదా, ఆ వ్యాపారంలో చిన్నపాటి నష్టాలు రావడానికి అవకాశం ఉంది. అంటే ఆ బిజినెస్ కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. కానీ గురుడు అలా కానివాడు, గురుడు బలం ఉంది కాబట్టి తగ్గుముఖం పట్టినా సరే లాభాలు వచ్చేటే చేసే తత్వం గురు భగవాన్ నైన్ భాగ్యస్థలం ఉన్న గురుడే చేస్తాడు. ఇంకా చెప్పాలంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇస్తారు కదండి ఆయన కదండి, విద్యలో రాణించడము జ్ఞానాన్ని ప్రసాదించే దాత గురు భగవానుడే కాబట్టి ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది. చక్షువులు కళ్ళు, కంటికి మంచి కాంతి ఇచ్చేవాడెవరు, రాహు కదా. చక్షులు కంటికి ప్రధాత, మెయిన్ ప్రధాత రాహు, గురు రాహులు బాగున్నారు. అంటే జ్ఞానాన్ని కంటి చూపుని ఇచ్చేవాళ్ళు భాగ్యస్థానంలో ఉన్నారు, పర్ఫెక్ట్గా చాలా బాగున్నారు. అంటే మీ దృష్టి బాగుంటుంది, జ్ఞానం బాగుంటుంది, అంటే మీరు చేసే పనులు వివేకవంతంగా చేస్తారనడంలో సందేహం లేదు. ఇంకా చెప్పుకుని చాలా ఉంటుంది. ఇంకా 10th భావం కూడా చెప్పుకున్నా, మీరు చేస్తున్న ఉద్యోగాలు కూడా అద్భుతంగా రాణిస్తారు, అంత డౌటే లేదు. ఉద్యోగాలు బాగుంటాయి, కొంతమంది ఏమో సివిల్ సర్వీసెస్లోను, కొంతమంది గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోను, అలా రకరకాలుగా వీళ్ళు మీ వృత్తుల్లో సక్సెస్ రేటు బాగుంటుంది. సో మీరు ఎంత సంపాదించినా అంతే ఖర్చులు కూడా కనిపిస్తుంటాయి. ఎందుకని, మీకు వ్యయభావంలో మీకు ఆల్మోస్ట్ మీకు వ్యయభావాన్ని 12 చంద్రుడు ఉన్నాడు కాబట్టి చంద్రుడికి ప్రభావం కర్కట రాశి కాబట్టి కొద్దిగా మీకు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఏదేమైనా మీకు సప్తమంలో శని భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుడు ఈ సంవత్సరం మొత్తం మిమ్మల్ని కాపాడుతాడు. శని కాపాడకపోయినా ఖచ్చితంగా భాగ్యంలో ఉన్న గురుడు అదృష్టాన్ని రాహుతో కూడినాడు కాబట్టి ఇస్తాడు.
కురిచండాలు ఏమైనా అనకూడదు, దాగుదారి తెలియదు. నేను మాత్రం చదువుకున్న విద్యలో మాత్రము ఖచ్చితంగా చూపించగలను ఈ గురు రాహుల్ కాంబినేషన్ మంచిదే భాగ్యస్థానంలో. అది కూడా మేషరాశి కదండి, కుజరేఖ రాశి కదా, రియల్ ఎస్టేట్ రంగం బ్రహ్మాండ సక్సెస్ అవుతారు వాళ్ళు. సో ఈ విధంగా మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు శివుడు. శివాభిషేకాలు చేసుకోవడం వలన, అమ్మవారికి పూజలు చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయడం వలన వివాహ శుభకార్యాలు ఖచ్చితంగా జరిగిపోతాయి అన్నమాట. డిలే కాదు, ఆలస్యం కాకుండా, వివాహానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా, శని భగవాన్ వల్ల కలగకుండా వెంకటేశ్వర స్వామి కాపాడుతాడు అనడంలో సందేహం లేదు. సో ఈ విధంగా మీకు మంచి జరగాలని, ప్రతి రంగంలోనూ అద్భుతమైన ప్రగతి సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.